భూమి ఆకాశాలను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భం ధరింపబడి కన్య అయిన మరియు పుట్టి వద్దు పిలాతు అధికారం క్రింద శ్రమపడి శిరపడి చనిపోయి సమాధి చేయబడిన అదృశ్య లోకంలోనికి దిగిన చనిపోయిన వారి నుండి మూడవ జన్మను తిరిగి చేసి పరలోకానికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చోండి ఉన్నాడని శరీరకు మృతులకు తీర్పు చేయడం అక్కడ నుండి వస్తుంది. పరిశుద్ధాత్మ